La 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 la. Hi mom. Hi mom. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. ఏదో గుట్టు చప్పుడు కాకుండా పనంతా అయిన తర్వాతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మన గురించి అప్పుడే బిజినెస్ సర్కిల్ లో పాకిపోయింది. ఏంటది? అదే మన ఫ్యాక్టరీలు స్థలాలు నిర్ణయాలు దాని గురించి మన రమేష్ బాబుని అమెరికా పంపిస్తాం అని. ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. హెడ్జర్ తెలిస్తే మాత్రం ఈ ధనంజయరావు దరిదాపులోకి రాగలరా వాళ్ళు. ఇది 5.5 క్రోర్స్ ప్రాజెక్ట్. అప్పుడే అంత మనదైపోయినట్టు సంబరపడిపోకండి. ఆదిలోనే హంస పాదులేస్తుంది. ఎవడో ఆ జగన్నాథరావు గాడేనా? ఆ ఇక్కడే గాడు గేడును అక్కడ ఆ గవర్నమెంట్ ఆఫీస్ లో ఆ పెద్ద కుర్చీలో ఆయన కూర్చుంటే ఆయన గాడ్ గాడ్స్ ఫాదర్ కూడాను. మళ్ళీ ఏం పేచి పెట్టాడు? ఒకటే మెటీరియల్స్ అన్ని చూడాలట, రూల్స్ ప్రకారం అన్ని ఉన్నాయో లేవో చెక్ చేయాలట, నా బొందట, ఆ తర్వాతనేట ఫైల్స్ అన్ని చూడటంట, సంతకం పెట్టంట, పైకి పంపించటంట. ఆ టంటాలు టింటాలు ఎట్సెట్రా 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 కొత్తగా మడిగట్టు కూర్చున్న ఆఫీసర్లకి కాస్త ఎంగిల పడేస్తే కాకుల్లాగా మనింటి చూరు మీదే కావు కావుమంటూ కూర్చుంటారు. వాడు చెట్టే కూర్చుంటే కింద వెళ్ళనుకుంటారా? 1 లక్ష రూపాయలు తీసుకెళ్లి వాడి భారీ చేతిలో పెట్టు, వాడు చెట్టు మీంచి జారి బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సంతకం పెడతాడు. అబ్బా వద్దండి, మా వారు చాలా స్ట్రిక్ట్, ఇలాంటి మనీ సవి ఒప్పుకోరు. ఇది అలాంటిదేం కాదు, అసలు దేవుడి దగ్గరికి కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు. ఉంచండి. చెప్పానుగా మా వారు చాలా స్ట్రిక్ట్, ఇలాంటి చిన్న చిన్న మనీ సవి ఒప్పుకోరు. పమ్మి హాయ్ రమిలా. ఇది కేవలం పల్లవి మాత్రమే. ఆ తర్వాత అనుపల్లవి అంటారు, చరణాలు అంటారు. తప్పదు మరి. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. ఐ కాంట్ సే నో అట్ ఆల్. అలాగే మీ వారు కూడా నో అనుకోరు. మీ వారిని మా టెండర్స్ పాస్ చేయమనండి. వేదవతి పల్లవులేమిటి, త్యాగరాయ కృతులే ఇచ్చుకుంటాం. వస్తామండి. నమస్కారం. నమస్కారం. వీళ్ళు ధనంజయరావు గారి పార్ట్నర్స్ కదా? అవును. ఎందుకు వచ్చారు? పాప పల్లవి ఇద్దామని. పల్లవ? పల్లవులంటే చోళ్ళేమిటి? మీకు అన్ని అల్ దగ్గర నుంచి నేర్పాలి. ఈ సింపుల్ థింగ్స్ కూడా డోంట్ అండర్స్టాండింగ్ అట్ ఆల్. ఇది సింపుల్ థింగ్? వీళ్ళు నటోరియస్ కాంట్రాక్టర్స్. ఇది వరకు ఇలాగే వీళ్ళు టెండర్ వేయటం, నేను పాస్ చేయటం, వాళ్ళు బ్రిడ్జ్ కట్టడం, అది కూలిపోవటం, అన్ని 6 నెలలు తిరగకుండా జరిగింది. వాళ్ళ మిస్టేక్ ఏంటి? సిమెంట్ మిస్టేక్. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే. అందులో 100 మంది చచ్చిపోతే కేసు కూడా లేకుండా లక్షలు ఖర్చు పెట్టి మాఫ్ చేయించారు. నో, ఐ కాంట్ పాస్ దిస్. మనం ఇలాగే మడిగట్టు కూర్చుంటే వాళ్ళ పనులేమో ఆగిపో. ఈ పల్లవి తీసుకెళ్లి మీ పై ఆఫీసర్ కి ఇస్తాడు. అతను చక్కగా బుచ్చుకొని త్యాగరాయ కృతులు పాడుకుంటూ కూర్చుంటాడు. పాడుకొని ఆ పాప పుణ్యాలు ఆయన నెత్తి మీదే ఉంటాయి. మీరు ఇలాగే ఉంటే మీ నెత్తి మీద 4 వెంట్రుకలు కూడా ఉండవు. తర్వాత నా సౌరం పెట్టుకుని ఆఫీస్కి వెళ్లాల్సిందే. ఇక ఎస్ నో అనుకుండా సంతకాలు పెట్టేసేయండి. అబ్బాబా, చూస్తూ చూస్తూ తెలిసి తెలిసి ఎలా చేయమంటావు? ఏమిటంటే మీరే పెద్ద గోవర్ధన పర్వతం వేల మీద ఎత్తేసినట్టు పెన్ను పెట్టుకుని ఇట్టు సంతకాలు చేయడానికి. నో, ఐఎమ్ సారీ. I don't want to hear this at all. This at all. I don't want to hear this at all. I can't hear. మీ ఒక్క సారితో ఇల్లంతా సారీలే. ఆ వచ్చిన పల్లవి పోతుంది, నా పరువు పోతుంది, ఆ ధనంజయరావు గారి అబ్బాయి సంబంధము పోతుంది. ఆ తర్వాత ఐ కమిట్ డెత్. ఇదిగోండి ఈ నిద్ర మాత్రలు మింగి ఐ కమిట్ డెత్. ఆ దిగులతోనే నా డాటర్ కమిట్ డెత్. అప్పుడు అప్పుడు యూ విల్ బి హ్యాపీ వితౌట్ ఫ్యామిలీ అట్ ఆల్ అట్ ఆల్. చెప్పండి, సారీయా డెత్తా? మిమ్మల్ని సారీయా డెత్తా? షో, సరే సరే, కానీ నీ ఇష్టం వచ్చినట్లే. కానీ మా డెత్తా కాదు, నా డెత్తు. నీది కాదు, నా డెత్తు. సరే, కాగితాలు పట్ట. ఎందుకైనా మంచిది, అన్ని టెస్ట్లు ఒకసారి చేయించడం మంచిదమ్మా. పార్ట్ కూడా కొంచెం ఎల్లార్జినట్టు నాకు అనుమానం. ఆఫ్ కోర్స్ నథింగ్ టు వర్రీ. కొంచెం మీరు రెస్ట్ తీసుకుని ఆరోగ్య సంగతి కూడా చూసుకుంటూ ఉండాలి. ముందు అలా చెప్పండి బాబు. వస్తానమ్మా. మరి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్ గారు? ఇంత ముదిరిందాక ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా ఆవిడ గారు వద్దంటూనే ఉన్నారు. నేనే మొండికేసి తమకి ఫోన్ చేశాను. ఏం పర్వాలేదులేండి, తగ్గిపోతుంది. ఉంటాను బాబు.
అమ్మగారికి ఒంట్లో బాగోలేకపోతే నేనే ఫోన్ చేశాను. ఏంటి అమ్మగారికి? హార్ట్ అది సరిగ్గా లేదు, అన్ని టెస్టులు చేయించడం మంచిదని చెప్పారు. సరే నువ్వు చదువుకో. ఏమిటిది ఈ హార్ట్లు, ఎక్స్రేలు, టెస్టులు, డాక్టర్లు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా? అంత ప్రమాదం ఏం లేదు. అంటే కొంత ప్రమాదం ఉందనేగా. అసలు అంత ముంచుకొచ్చాక ఎందుకు ముద్ర పెట్టాలి? ఇంట్లో సర్వెంట్స్ లేరా, కారు లేవా, టెలిఫోన్ లేవా, ఊళ్ళో డాక్టర్ లేరా, ఎట్సెట్రా ఎట్సెట్రా? అయినా మనమేం చిన్నపిల్లమా? ఎవరో చూసి ముక్కు కారుతుందంటే పడిచిపోయి ఒళ్ళు కాలుతుంటే జనం చెప్పడానికి. ముసలాయా అయ్యా, డాక్టర్ నా ఫోన్ చేయమని చెప్పి. టేక్ రెస్ట్. అమ్మా అమ్మా, మీరు విశ్రాంతి తీసుకోండి అమ్మా. ఇప్పుడు నాకేమైందని? నేనే చచ్చిపోట్లేదుగా. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. బాబుగారు బాబుగారు ఏంటి టూవా? నన్ను చూడండి.